చనిపోయిన వారి ఫోటోలను పూజ గదిలో ఉంచకూడదా ఒకవేళ ఉంచితే ఏమవుతుందో తెలుసా హిందువులు ఎవరైనా తమ నివాసాలలో పూజ గదులను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటారు ఆ గదుల్లో దేవుళ్ళు దేవతల చిత్రపటాలు విగ్రహాలను పెట్టి నిత్యం పూజ చేస్తారు ఇది ఎక్కడైనా సహజంగా జరిగేదే అయితే కొందరు పూజ గదుల్లో చనిపోయిన వారి ఫోటోలను ఉంచుతారు ఇలా చేయటం మంచిదని చనిపోయిన వారు ఎటూ దైవంతో సమానమే కదా అని చెప్పి కొందరు ఆ పని చేస్తారు అందులో భాగంగానే నిత్యం దైవంతో పాటు ఆ ఫోటోలకు కూడా పూజ చేస్తారు అయితే నిజానికి ఇలా చేయవచ్చా చనిపోయిన వారి ఫోటోలను పూజ గదిలో దైవం పక్కనే పెట్టి పూజించవచ్చా అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం చనిపోయిన వారు జీవించి ఉన్నవారికి ఎంతటి దగ్గరి ఆత్మీయులైనా ప్రేమ ఉన్నవారెవరైనా సరే అసలు వారి ఫోటోలను పూజ గదిలో ఉంచరాదు అందులోనూ దైవం పక్కనే అస్సలు ఉంచరాదు వెంటనే తీసేయాలి వాస్తు ప్రకారం అలా చనిపోయిన వారి ఫోటోలను దైవం పక్కన పెట్టడం దోషమట దీంతో ఆ ఇంట్లో ఉన్నవారికి అన్ని అంశాలలోనూ సమస్యలొస్తాయట జీవితమంతా కష్టాలమయమవుతుందట ఇక దైవం పక్కన చనిపోయిన వారి ఫోటోలను పెట్టవద్దని చెప్పేందుకు మరో కారణం కూడా ఉంది అదేంటంటే మనిషి చనిపోయినా అతని ఆత్మ చావదు కదా తనకు ఆత్మీయులైన వారి చుట్టూ ఎప్పుడూ అది ఉంటుందట అలాంటిది ఆ వ్యక్తి ఫోటోను పెట్టి పూజిస్తే ఆత్మను పూజించినట్లే అంటే దెయ్యాన్ని పూజించినట్లే అవుతుందట దైవం దెయ్యం రెండిటిని పక్కపక్కన పెట్టి పూజించరాదు అది శాస్త్ర సమ్మతం కాదు అందుకే అలా చేయకూడదు పూజ గదిలో చనిపోయిన వారి ఫోటోలను పెడితే ఆ ఇంట్లోని వారికి సమస్యలు వస్తాయని చెప్పాం కదా వాటిలో ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయట ఆరోగ్యం ఎవ్వరికీ బాగుండదట పూజ గదిలో అలా ఫోటోలను పెడితే వారిపై దృష్టి మళ్ళీ దైవంపై దృష్టిని నిలపలేరు దీంతో పూజ సరిగ్గా చేయలేరు అది దోషమవుతుంది అలాంటి పూజ ఫలితాన్నివ్వదు కనుక పూజ గదిలో ఎవరైనా చనిపోయిన తమ వారి ఫోటోలను పెడితే వెంటనే తీసేయడం మంచిది వంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి